మంచు మనోజ్ పెళ్లికి వంద కోట్ల కట్నం తీసుకున్నారా ఇప్పుడు ఈ కట్నం టాపిక్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది సో మంచు మనోజ్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ట్రెండింగ్గా ఉంది సో కొద్దిసేపటి క్రితమే మనోజ్ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు అంతవరకు రూమర్స్గా ఉన్నటువంటి విషయం ఇప్పుడు స్పెషల్గా ఆయన పరిచయం చేశారు తనకు కాబోయే వధువు ఈమె పెళ్లి కూతురు అంటూ సో ఆమెకు సంబంధించిన ఫొటోస్ని జత చేశారు సో హల్దీ అలాగే మెహందీకి సంబంధించినటువంటి ఫొటోస్ని మరియు కేవలం ఒక ఫోటోని మాత్రమే షేర్ చేశారు సో మొత్తానికి ఈ పెళ్లికి సంబంధించిన విషయాల కోసం ఆయన గట్టిగానే ట్రై చేశారు మంచు వారింట పెళ్లి సందడి కనిపించడంతో ఈ వార్తలు నిజమేననుకున్నారు అన్ని సందేహాలకి చెక్ పెడుతూ మనోజ్ అయితే క్లారిటీ ఇచ్చేశారు పెళ్లి కూతురు భూమా మౌనికారెడ్డి మనోజ్ వర్స్ మౌనిక అంటూ ట్వీట్ చేశారు దీంతో వీళ్ళిద్దరి పెళ్లి వార్త అధికారికంగా నిజమైంది ఈ పోస్ట్ నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు సన్నిహితుల సమాచారం ప్రకారం మరి ఈ రోజు రాత్రి కలిసి ఏడడుగులు వేయబోతున్నారట ముద్దుల తమ్ముడు మనోజ్ పెళ్లిని మంచు లక్ష్మి నుండి చూసుకుంటోంది వీళ్ళిద్దరి వివాహంతో మంచు భూమా కుటుంబాలు ఒకటవడంతో సినీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మనోజ్ అండ్ మౌనికలికి గతంలో ఇద్దరికి విడివిడిగా విహా వివాహమై విడాకులు కూడా అయింది ఈ ఇద్దరు విడాకులు తీసుకుని మొదటి పెళ్లిని రద్దు చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఇది రెండో పెళ్లి సో కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది అయితే ఈ సందర్భంగా మనోజ్ పెళ్లికి మరి మౌనిక దాదాపు వంద కోట్ల కట్నం తీసుకొచ్చిందని సమాచారం ఎందుకంటే వాళ్ళది కూడా చిన్న ఫ్యామిలీ ఏం కాదు ఓ రేంజ్లో ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ చాలా స్పెషల్ సో రెడ్డి ప్రస్తుతం వాళ్ళ కోసం మరి వంద కోట్ల మరి డౌరీని తీసుకొచ్చిందని చెప్తున్నారు అఫీషియల్గా చెప్పరు కానీ ప్రస్తుతం అయితే ఈ విషయాలు సెన్సేషన్గా మారింది